అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఎల్ఎల్ఎం ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో దానిపైన మనం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్గా 120 మార్కుల పేపర్ ఉంటుంది. 120 మార్కులు జ్యూరిస్ప్రూడెన్స్, 20 మార్కులు కాన్స్టిట్యూషనల్ లా, 20 మార్కులు మిగతా పార్ట్ బి, అంటే ఇప్పుడు పబ్లిక్ ఇంటర్నేషనల్ 16 మరియు కాంట్రాక్ట్ లా 16, క్రైమ్ అండ్ టార్ట్స్ 16, అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్ 16 మార్క్స్, మొత్తం టోటల్ 120 మార్క్స్. ఇక్కడ నుంచి ఎక్కువ వచ్చేది మనకు జ్యూరిస్ప్రూడెన్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్ నుంచి కొన్ని కేసు లాస్ కూడా వస్తాయి. మేజర్ ల్యాండ్ మార్క్ కేసెస్ కానీ, ఇప్పుడు మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసెస్ ఉంది, అది ప్రజెంట్ మన ప్రెసిడెంట్ స్టేట్స్ పైన విధించే దానిపైన ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ స్టేట్ ఎమర్జెన్సీ దానిపైన అట్లాంటి కేసెస్ అన్నట్టు, ఎస్ఆర్ బొమ్మాయి కేసెస్, మినర్వా మిల్స్ కేసెస్, కేరళ కేసు ఒకటి, నేషనల్ హ్యాంథమ్ కేసెస్, ఏదంటే ఇమ్మాన్యుల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసెస్, ఇలాంటి ల్యాండ్ మార్క్ కేసెస్ వస్తాయి. నేను ఎక్కువ మనము ఫోకస్ చేయవలసింది ఎల్ఎల్ఎంలో మొత్తము కేసుల పైన. ఇప్పుడు లాస్ట్ టైం నేను రాస్తే మొత్తం కేసులపైనే ఫోకస్ ఎక్కువ ఉంది, రిలేటెడ్గా జరిగిన కేసులు కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మన అయోధ్య కేసు ఒకటి, మరియు సిఏ, ఇప్పుడు సిఏ నడుస్తుంది, సిఏ దానిపైన కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది. మరియు ఇంకా అంటే మేజర్ కదా అది, ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ 370 కాశ్మీర్ను ఇప్పుడు భారతదేశంలో మొత్తము అన్ని రాష్ట్రాలకు ఎలాగో ఎలాంటి చట్టం ఉంటుందో ఆ రాష్ట్రాన్ని కూడా కల్పించే దానిపైన ఆర్టికల్ 370 గురించి ఇలాంటి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి అవి పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం 20 మార్కులు కాన్స్టిట్యూషన్ పైనే ఉంటాయి ఎక్కువ. ఏదంటే హైకోర్ట్ మరియు సుప్రీంకోర్టు, మరియు ఇప్పుడు ఆర్టికల్స్ 14 నుంచి 35 వరకు, ఇప్పుడు ఆర్టికల్స్ ఫండమెంటల్ డ్యూటీస్ దీనిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జ్యూరిస్ప్రూడెన్స్ అనట అనలైటల్ స్కూల్స్ అండ్ హిస్టారికల్ స్కూల్స్, సోషల్ స్కూల్స్, ఫిలాసఫీ స్కూల్స్ దీనిపైన ఆధారపడి ఎక్కువ ఉంటుంది. జ్యూరిస్ప్రూడెన్స్ అయితే 20 మార్క్స్ ఉంటుంది, ఎక్కువ బేస్ దానిపైనే ఉంటుంది. అదే ఒకటి 20 మార్కులు దానికి, కాన్స్టిట్యూషనల్ లా ఒకటి, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఒకటి, మరియు కాంట్రాక్ట్ లా గురించి, క్రైమ్ అండ్ టార్ట్స్ దాని నుంచి 16 మార్క్స్ ఉంటాయి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అదర్, ఇప్పుడు హిందువులా ముస్లింస్లా గురించి కూడా కొన్ని అక్కడ అడుగుతుంటారు. ఎక్కువ కేసు లాసెస్ వస్తుంటాయి, పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కువ ఏంటంటే 20 మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు స్కోర్, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ లా అయితే 20 మార్క్స్ పైన ఫోకస్ చేస్తే మనం ఫోకస్ చేయడానికి అనువు కూడా ఉంటుంది. మంచిగా ఇప్పుడు టైం ఉంది కాబట్టి, ఇప్పుడున్న హాలిడేస్ కూడా మనం ఇప్పుడు ఎగ్జామ్ కూడా ముందుకొయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనకు చదువుకోవడానికి కూడా మంచి టైం ఉంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని చదివితే తొందరగా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.